हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट सरला। मेरु गनका ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकुन्न तर्वात बेल ऐकान टैप चेस्ते ना रेगुलर नोटिफिकेशन्स अन्नी वस्तायि। ई वालिटी रेसिपी आंध्र स्टाइल उलवचारु। दानिकि कावाल्सिन पदार्थालु मरियु तयारी विधानं चूसेद्दां। मुंदुगा कावाल्सिन पदार्थालु 400 ग्राम्स उलवलु, इवि तेल्ल उलवलु, चिंतपंडु, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఎండు కొబ్బరి, కరివేపాకు, పెప్పర్, సాల్ట్, జీలకర్ర, ధనియాలు, చక్క, లవంగ, రాతి పువ్వు, ఆవాలు, ఎండు మిర్చి। ఇప్పుడు ప్రొసీజర్లకు వెళ్దాం। ముందుగా ఉలవల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 12 అవర్ నానబెట్టుకోవాలి। ఉలవలు 12 అవర్ సోక్ అయిన తర్వాత చూసారా వాటర్ కలర్ చేంజ్ అయ్యింది। ఆ వాటర్ పడేయకుండా సోక్ అయిన ఉలవలతో పాటు కుక్కర్లో వేసుకోవాలి, లేదంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, ఐ మీన్ బాగుండదు। అందుకోసం మనం ఇప్పుడు ఉలవలు సోక్ చేసి పెట్టిన వాటర్ ని కంపల్సరీగా యూస్ చేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి విషల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకొని 2 విషల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। తర్వాత సిమ్ లో పెట్టుకొని 1 అవర్ పాటు ఉడికించుకోవాలి। తర్వాత ఉలవచారు కోసం మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి। వాటి కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి। కడాయి వేడెక్కిన తర్వాత పెప్పర్, జీలకర్ర వేసి హాఫ్ మినిట్ ట్రై రోస్ట్ చేసుకోవాలి। తర్వాత ధనియా, కరివేపాకు వేసి ఇలా నెమ్మదిగా మిక్స్ చేస్తూ కరివేపాకులో ఉన్న చెమ్మంత వెళ్ళేంత వరకు రోస్ట్ చేసుకోవాలి। తర్వాత చెక్క, లవంగ, రాతి పువ్వు యాడ్ చేసుకోవాలి। రాతి పువ్వు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇలా స్టవ్ సిమ్ లో పెట్టుకొని మరి కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి। ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీస్, గార్లిక్ మరియు ఎండు కొబ్బరి వేసుకొని 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి। ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ గా చేసి పెట్టుకోవాలి। టూ విషల్స్ వచ్చిన తర్వాత 1 అవర్ పాటు ఉడికించుకున్నాము। ఇప్పుడు స్టీమ్ అంతా వెళ్ళిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం। చూసారా అందులో ఉన్న వాటర్ బాగా చేంజ్ అయ్యింది, వాటర్ సగానికి సగం బాగా ఇంకిపోయాయి। తర్వాత ఉలవలు మెత్తగా ఉడికిపోయాయి। సరిపడా ఉప్పు వేసుకుని మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి। తర్వాత ఉలవల్లో ఉన్న వాటర్ ని మరొక కడాయిలో కొంపేసుకుందాం। తర్వాత 20 గ్రామ్స్ చింతపండు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్ లో వేసి ఉలవలు ఉడికించిన వాటర్ లోనే నానబెట్టుకోవాలి, వేరొక వాటర్ తీసుకోకూడదు। తీసుకున్నామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది। ఈ ఉలవల్ని మనం తినొచ్చు లేదంటే పశువులకు పెట్టొచ్చు। తర్వాత ఫైన్ గా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని మరియు చింతపండు గుజ్జుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి। చూసారా ఫైనల్ గా బాగా మరిగిపోయింది, 3/4 ఆఫ్ వాటర్ ఇంకిపోయాయి। ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం। అలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంది, మీకు కావాలంటే ఇంకొద్దిగా చిక్కపడేంత వరకు కూడా మరిగించుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం। కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఆయిల్ వేడెక్కాక
హాఫ్ టీ స్పూన్స్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఉలవచారలు వేసుకోవాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఉలవచారలు వేసుకోవాలి. ఇలా వేస్తే మంచి అరోమా వస్తుంది ఉలవచారు. ఇంకొక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఉలవచారు రెడీ టు సర్వ్. చాలా హెల్దీ, రిచ్ ఇన్ ప్రోటీన్, చాలా మంచిదండి. టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మెగా ఉంది, అద్దరిపోయింది అసలు. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.